జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై సోనియా తినేటు తినేటు బహిరంగ క్షమాపణ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్స్ కాంగ్రెస్ ను ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బిడ్డలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ సాధించినరో ఆ గడ్డ మీద ఆ ఉస్మానియా యూనివర్సిటీలో దేశ ప్రతిష్టను పెంచే రాష్ట్ర ప్రతిష్టను పెంచే సైన్స్ కాంగ్రెస్ ను నిర్వహించకపోవడం అనేది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద ఉన్న కేసీఆర్ యొక్క వ్యతిరేక ఏ భావజాలాన్ని ఈరోజు బయట పెడుతుంది. చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిరసన తెలుపుతారన్న కక్షతోటి గతంలో రాష్ట్రపతి గారు 100 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ వేడుకల సందర్భంగా కేసీఆర్ గారు ప్రజా వ్యతిరేక పాలన మీద ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన గళాన్ని విప్పడంతో అక్కడ ప్రసంగించలేకపోయిన చంద్రశేఖరరావు గారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మీదనే కక్ష కట్టి రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించి విద్యార్థులను అవమానించే విధంగా శాంతి భద్రతలు లేవనే నెపంతో కారణంతో ఇవాళ సైన్స్ కాంగ్రెస్ను ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి కారణమైండు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తక్షణమే కల మీలో ఉండి ఉంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు భారతీయ జనతా పార్టీకి బేషరతుగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓట్లేయాల్సిన పని లేదు. ఈరోజు టీడీపీ ఎన్డీఏలో ప్రత్యక్ష భాగస్వామి అయితే టీఆర్ఎస్ పరోక్ష భాగస్వామి. టీడీపీ ప్రత్యక్షంగా కేంద్ర మంత్రివర్గంలో ఉంటే టీఆర్ఎస్ బయట నుంచి బాహటంగా మద్దతు పలుకుతుంది. ఏ రకంగా మీరు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదని మీరేదో నిరసన తెలిపిన నాటకాలు ఎందుకు ఆడుతుండ్రు? మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం జుట్టు ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి హైకోర్టును సాధించుకునే అవకాశం ఉన్నప్పుడు మీరెందుకు బేషరతుగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికినరు? ఏ నరేంద్ర మోడీ గారి ఒత్తిడికో అమిత్ షా గారి ఒత్తిడికో మీరు ఎందుకు లొంగిపోయినరు? మీరేమో ఎన్నికల కంటే ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు కదా, మీరు బీజేపీ భాగస్వాములు కాదు కదా. మరి మీరు బీజేపీ భాగస్వాములు కానప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా నోట్ల రద్దు జిఎస్టీ బిల్లుల సందర్భంగా మీరు ఎందుకు పేషరతుగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికారు? అయితే కరెక్ట్ ఈ 42 నెలలలో 1,52,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అప్పుల ఊబిలో తెలంగాణను ముంచెత్తిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే. ఈరోజు మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇక తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం ఈ అప్పుల నుంచి కోలుకోలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లి అప్పుల ఊబిలో నిండా తెలంగాణ సమాజాన్ని ముంచేసిండు చంద్రశేఖరరావు గారు. ఇవాళ ఈ అప్పుల తెలంగాణను మళ్ళీ బయటకు తీసుకురావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఈరోజు అత్యంత అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీకి యువకుడైన రాహుల్ గాంధీ గారి దేశానికి నాయకత్వం వహిస్తున్నాడు. యువతకు స్ఫూర్తిగా యువతనే 52% భారతదేశంలో జనాభా యువకులు. ఆ యువకుల యొక్క ప్రతినిధిగా రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియామకమైనరు. భవిష్యత్తులో 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఇప్పటి నుంచే నిద్రపోకుట కృషి చేయవలసిన అవసరము బాధ్యత ఉన్నది. అయితే జాతీయ స్థాయిలో ఏ రకమైన అబద్ధాలతో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిండ్రో, ఏ రకంగా ప్రజల్ని భావోద్వేగాలను రెచ్చగొట్టి భావోద్వేగాల ముసుగులో ఈరోజు అధికారంలోకి వచ్చిన మోడీ గారు